శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీకు సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయిలు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి December 21 రాబోతోంది. మిడిల్ క్లాస్ అబ్బాయిలు మన నాని స్టారర్ ఫిదా అయిపోవాల్సినటువంటి అందాల భామ అద్భుతమైన నటి మన ముందుకి రాబోతున్న సాయి పల్లవి ఇద్దరు కలిసి జంటగా నాని చిన్ని చేసిన అల్లరిని మీ ముందుకు తీసుకొస్తున్నారు దిల్ రాజు గారు. మరి ఇద్దరు అల్లరికి జంటగా మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో రాక్ చేసి చూపిస్తున్నారు మన డిఎస్పీ, దట్ ఇస్ దేవి శ్రీ ప్రసాద్. అందరు చూస్తుండే మస్తు అనిపిస్తున్నది. థ్యాంక్స్ ఇలాగా వచ్చారు అందరూ. ఎంసీఏ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తానని ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. సో మా తరఫు నుంచి మా మిడిల్ క్లాస్ పోరోళ్ళందరం ఒక చిన్న స్కిట్ చేద్దాం అనుకున్నాము. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మిడిల్ క్లాస్ అబ్బాయి, మిడిల్ క్లాస్ గురించి చెప్పాలి అని అంటే నేను మిడిల్ క్లాస్. సో మా రచయితలందరం ఎప్పుడూ కూడా జనాలకు అందుబాటులో ఉండే అందరికీ అర్థమయ్యే పాటలు రాస్తాం కాబట్టి మా రచయితలందరం మిడిల్ క్లాస్ అనే చెప్తాను. సో ఇక్కడ మిడిల్ క్లాస్ పాయింట్ వచ్చింది కాబట్టి మా దర్శకులు అండ్ డిఎస్పి గారు అండ్ దిల్ రాజు గారు వీరిలో అండ్ హీరో నాని గారు వీరిలో నేను గమనించిన మిడిల్ క్లాస్ పాయింట్స్ నేను చెప్తాను. అండ్ వేణు గారు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన చాలా సాధారణంగా ఒక దర్శకుడు అనే ఇది కూడా లేకుండా ఈజీగా హ్యాపీగా నడుచుకుంటూ నాతో రోడ్డు మీద సిచ్యువేషన్ చెప్పారు. సో హీజ్ అది మిడిల్ క్లాస్ పాయింట్. అండ్ దిల్ రాజు గారు నెక్స్ట్ రోజు మార్నింగ్ నైట్ 10:30 ఫ్లైట్, 9:30 వరకు వర్క్ ఉంది, 15 మినిట్స్ 20 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి సార్, కార్లో కష్టం అంటే బైక్ మీద వెళ్ళిపోదాం పదండి అని అడిగారు. సో దిల్ రాజు గారు ఎంత మిడిల్ క్లాస్ అయి ఉంటారు. సో అలాగే డిఎస్పి గారు డే అండ్ నైట్ కష్టపడి ఎంతో వర్క్ చేసి పడుకుందామని కాసేపు అనుకుంటే మేము రాసుకునే వుడ్ రూమ్లో ఉన్న చిన్న బెంచ్ మీద నిద్రపోతారు ఆయన. సో డిఎస్పి గారు ఎంత గొప్ప మిడిల్ క్లాస్ మ్యాన్. సో ఆయన చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇలా ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఉంటాడు. సో ఆ మిడిల్ క్లాస్ మ్యాన్ని టచ్ చేసే విధంగా ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ఉంటుంది. అలాగే నాని గారు మిడిల్ క్లాస్ అబ్బాయికి బ్రాండ్ అంబాసిడర్, ఆయనే మిడిల్ క్లాస్ అబ్బాయి. సో ఇందులో ఏమైందో తెలియదు నాకు అనే మంచి మెలోడీ అండ్ కొత్తగా అనే సాంగ్, ఫ్యామిలీ పార్టీ అనే మూడు పాటలు రాశాను. ఈ మూడు పాటలు రాసే అవకాశం ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ గారికి అండ్ దిల్ రాజు గారికి అండ్ దర్శకులు వేణు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం 1:00 ఫ్లైట్కి రావాలి, ఆ ఫ్లైట్ మిస్ చేశాడు. మళ్ళీ ఇమీడియట్లీ నెక్స్ట్ ఉన్న ఫ్లైట్ 3:00 తీసుకొని మీకోసం వరంగల్కి వచ్చాడు. మీ ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కావాలంటే వితౌట్ డిఎస్పి జరగదు. దేవి నువ్వు ఎట్టి పరిస్థితిలో రావాలి, నీ మ్యూజిక్ ఈవెంట్ అని చెప్తే చెన్నై నుంచి కష్టపడి వచ్చాడు దేవి. థ్యాంక్ యూ. అండ్ మీ అందరి కోసం నేను దేవిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐ వాంట్ మ్యాజిక్ కమ్ ఇయర్. ఇది ఏమన్నా పిలుపా? వరంగల్ పులకరించిపోయే పిలుపు, ఇది ఆత్మీయ పిలుపు. స్వయంగా దిల్ రాజు గారు స్టేజ్ పైకి వచ్చి దేవి శ్రీ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నారు. దిస్ ఇస్ నేను మిర్చి ఆడియో ఫంక్షన్లో మద్దతిగా ప్రభాసు నేను అక్కడ కూర్చుంటే తను డయాస్ పై నుండి మమ్మల్ని పైకి పిలుచుకొచ్చి డ్యాన్స్ చేయించాడు, గుర్తుందా? ఈరోజు నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను నిన్ను. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒకటే ఇయర్ 3 సినిమాలు రావడం అనేది ఇంపాసిబుల్. నేను లోకల్ డీజే అండ్ ఎంసీఏ 1 ఇయర్లో 3 ఫిలిం చేశాం. సో ఇట్స్ ఎ గ్రేట్ 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 మా ఇద్దరి మధ్యలో. సో దేవి ఇప్పుడు వీళ్ళ కోసం మనం రచ్చ చేసేద్దాం. మనమే కాదు, ఏ నానిని సాయి పల్లవిని వదిలేస్తామా? వదలొద్దు కదా. మా నేను లోకల్ కుర్రాడు, మా భానుమతి ఇద్దరు జైన్ కావాలి తర్వాత. లాస్ట్లో జైన్ కావాలి. రెడీ? సో ఇప్పుడు పార్టీకి రెడీగా ఉన్నాం సార్, అంతే కదండి పార్టీ పాడి. నేను ఫ్యామిలీ ప్రొడ్యూసర్ని కదా, ఫ్యామిలీ పార్టీ అని ఒక సాంగ్ చేశాడు దేవి, మా ఫ్యామిలీ సాంగ్. ఓకే, హాయ్ వరంగల్. జనరల్గా ప్రొడ్యూసర్స్ వచ్చి మ్యూజిక్ కావాలని అడుగుతారు నా దగ్గర, కానీ రాజుగారు వచ్చి మ్యాజిక్ కావాలని అడుగుతున్నారు. మ్యూజిక్ చేయడమే ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం, మ్యాజిక్ చేయడం ఎప్పుడు నేర్చుకోవాలి. సో వాట్స్ అప్ గైస్, సార్ ఆల్రెడీ ఎనర్జీ అదిరిపోతుంది సార్, మనం చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ ఎనర్జీ అదిరిపోతుంది, మనం చేయడానికి ఏం లేదు. మనం చేస్తే ఇంకా ఫుల్ ఎనర్జీ వస్తుంది, అలాగొస్తుందా? కావాలా వద్దా?
ఓకే, బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారికి. ఆయనతో మేము కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉంటాం ఇలా. సో ఇయర్ ఒకే ప్రొడ్యూసర్తో ఒకే బ్యానర్లో మూడు సినిమాలు చేయడం అనేది చాలా అరుదైన ఒక ఇది. సో థ్యాంక్ యూ సార్ ఆల్వేస్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు. ఆయన ఫస్ట్ వచ్చి ఫస్ట్ డే నాకు కథ చెప్పిన వెంటనే నాకు చాలా చాలా నచ్చింది ఆ స్టోరీ. ఇది డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుందండి అని ఫస్ట్ డే నుంచి నాకు ఆ నమ్మకం అది ఆయనతో చెప్పాను. అండ్ ఆయన చెప్పిన దానికంటే కూడా సినిమా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ వేణు గారు. చూడండి, ఎక్కడ కూడా ఎక్కడి నుంచో వాళ్ళన్నీ రాజుగారు చెప్పేస్తున్నారు. సో ఇలా మేమేం చేస్తున్నాం, మా కీబోర్డ్ మాత్రం ఆయన చేతిలోనే ఉంటుంది. అవును, లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. సో వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ ఆడియోకి సంబంధించి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ త్రీ పీపుల్. చంద్రబోస్ గారు ఫర్ ఎక్స్ట్రాడినరీగా ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి అనే లిరిక్స్ రాసినందుకు. మిడిల్ క్లాస్ అబ్బాయి లిరిక్స్ మీ అందరికీ నచ్చినాయి కదా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జర్నీలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మిడిల్ క్లాస్ అయి ఉంటారు. అవునా నాని, ఆమె రైట్? ఎస్. సో ఎంత పెద్దవాడైనా అంబానీ అయినా బిర్లా అయినా ఎవరైనా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మిడిల్ క్లాస్ అయ్యి, లేదా వాళ్ళ ఫాదరో వాళ్ళ తాతో వాళ్ళ ముత్తాతో ఇంకొకరు ఎవరో మిడిల్ క్లాస్ తప్పకుండా అయ్యి తీరాలి. సో ఆ మిడిల్ క్లాస్ వాళ్ళందరి కోసం ఆ పాట అంకితం. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు ఫర్ ది వండర్ఫుల్ లిరిక్స్. అలాగే మా బాలాజీ గారు ఇందాకన్నట్టు ఏమండో నాని గారు చెప్పండో చిన్ని గారు అనే పాటని చాలా అద్భుతంగా రాసిన బాలాజీ గారు. కాకపోతే బాలాజీ గారు ఇందాక చెప్తూ ఏమండో నాని గారు చెప్పండో చిన్ని గారు అనే వర్డ్ దేవి గారు ట్యూన్ అంటున్నప్పుడు అన్నారు, క్రెడిట్ ఆయిందన్నారు. కానీ ట్యూన్ నేను అన్నప్పుడు అది అన్నాను, కానీ ఏమండో నాని గారు చిన్ని గారు అనే దాని మీద పాట చేద్దామా అని అన్నది రాజుగారు. సో క్రెడిట్ కోస్ట్ రాజుగారు. ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేలాబ్బా, లేదంటే లాభ అయిపోతాం. అసలే సన్నబడ్డానికి కష్టపడతాం ఇక్కడ. ఓకే, సో అండ్ థ్యాంక్స్ టు నాని ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ ఇన్ మీ. అండ్ నాని, ఇయర్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ డూయింగ్ టూ ఫిల్మ్స్ ఇన్ ద సేమ్ ఇయర్. ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాని గురించి చెప్పగలొద్దు, న్యాచురల్గానే ఆయన చాలా బాగా చేస్తుంటారు, అందుకే న్యాచురల్ స్టార్ పేరు వచ్చింది కాబట్టి. అండ్ ఈ సినిమాలో కూడా సూపర్గా హెస్ పర్ఫార్మ్డ్ అమేజింగ్లీ. అండ్ యూ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ నాని. అండ్ సాయి పల్లవి, సాయి పల్లవి గారి గురించి కూడా ఏం చెప్తాం, ఆవిడ పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు, ఇద్దరు న్యాచురలే. సో మ్యూచువల్గా న్యాచురల్గా చేశారు. సో సాయి పల్లవి, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ కెమెరాలకి చిక్కడండి ఈ చిన్నోడు. నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఏంటంటే ఒక దిక్కును ఉండలేను నేను. మా అమ్మగారితో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడుతుంటాను, అడగా నా షోల్డర్స్ పడి రే ఓకుండా మాట్లాడరా అంటారు. సో ఇది చాలా కష్టం. ఎనీవే పల్లవి, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వాజ్ ఐ లవ్ యువర్ డాన్స్ ఇన్ ఎవ్రీ సాంగ్ అండ్ యువర్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్. ఈ సినిమాలో చూడండి వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సూపర్.
చేస్తారని. ఇది కాదు, మిడిల్ క్లాస్ అనేది మైండ్ సెట్. ఎంత రిచ్ అయినా ఎంత పూర్ అయినా ప్రతి వాళ్ళు ఒక మైండ్ సెట్ ఉంటుంది, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉంటుంది. నేను ట్రైలర్ రిలీజ్ రోజు చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ఈ మైండ్ సెట్ ఉన్న ప్రతి వారికి ఈ సినిమా నచ్చుతుంది. నేను ఒక 1 మినిట్ ఎక్కువ తీసుకుంటాను ప్లీజ్, ఎందుకంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ సో మెనీ పీపుల్. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు, ఆ డైరెక్టర్ రామరాంజనేయులు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, అండ్ ద ఎనర్జెటిక్ రాక్ స్టార్ డిఎస్పి గారు. హి హాస్ గివెన్ మీ అ వండర్ఫుల్ ఆల్బమ్ అండ్ ద గ్రేట్ ఆర్ఆర్. ఐ రియల్లీ ఇన్ డెప్త్ ఫర్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కిక్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మై బ్రదర్ నాని గారు. ఇస్ బీన్ వెరీ కోఆపరేటివ్. ఈ వరంగల్లోనే ఎక్కడ ఎన్ని స్ట్రీట్స్ పరిగెత్తామో, ఎన్ని గల్లీలలో షూట్ చేసామో మీకే తెలీదు. రేపు ప్రొద్దున సీన్ మీద స్క్రీన్ మీద చూసుకొని అది మీ గల్లీయా మీ స్ట్రీటా కాదా చూసుకోండి, ఓకే. అండ్ సాయి పల్లవి గారు వాజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భూమిక మ్యామ్, విజయ్, అండ్ మై రైటర్స్ తిరు, శ్రీకాంత్, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్, నాగరాజు, ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ టు నాని గారు. ముందు ఈ కార్యక్రమంకి వచ్చిన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అండ్ యాదిరెడ్డి గారు, అండ్ వరంగల్ ఆడియన్స్, అండ్ మీడియా వారు, అండ్ మా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. సో ఇక్కడ షూటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మా దయాకర్ అన్నకు ఫోన్ చేసి అడిగాను, అన్నయ్య ఇలా షూటింగ్ చేయాలని. నాకంటే ఎక్కువ ఎవ్రీడే ఏం జరుగుతుంది ఏంటి పోలీస్ వాళ్ళతో మాట్లాడి అందరితో మాట్లాడి ఇక్కడ మా షూటింగ్ సజావుగా జరగటానికి ముఖ్య కారకుడు ఎర్రబల్లి దయాకర్ రావు గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సిపి గారు, సో ఎంతమంది పోలీస్ కావాలన్నా ఎలాంటి ఆటంకాలు రాకుండా పోలీసుని ప్రొవైడ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంసీఏ మా వేణు ఇందాక చెప్పాడు, అవన్నీ కాదు, వాడేం పెద్ద మిడిల్ క్లాసు కాబట్టి మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాడికి తెలుసు, అందుకే ఈ కథ నాకు చెప్పాడు, నాని ఒప్పించాడు. వేణు, దిస్ ఈజ్ యువర్ స్టోరీ, అది నాకు ఒక్కడికే తెలుసు. సో మిడిల్ క్లాస్ అబ్బాయిలు అనగానే ఈ సినిమా కథ అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుందని నాని అనుకొని నానికి కథ చెప్పగానే నేను లోకల్ షూటింగ్లోనే ఉన్నాడు, ఇంకప్పటికీ అది రిలీజ్ కాలే. రిలీజ్ కాకుండా ముందే ఈ కథ వినేసి చేస్తాను సార్ అన్నాడు. నేను లోకల్ కూడా సూపర్ హిట్ అయింది, ఈ సినిమా అలా టేకాఫ్ అయింది. ఫిదా జరుగుతున్నప్పుడే పల్లవికి కథ చెప్పాము, పల్లవి కూడా ఫిదా రిలీజ్కి ముందే ఈ సినిమా ఒప్పుకుంది. సో అలా నేను లోకల్, ఫిదా, ఇద్దరి కాంబినేషన్ మాకు యాడ్ అయింది ఈ సినిమాకి. ఇందాక దేవి చెప్పాడు, ఈజ్ ఎ న్యాచురల్ ఆర్టిస్ట్, న్యాచురల్ పర్ఫార్మెన్స్. వాళ్ళిద్దరూ అద్భుతమైన పర్ఫామ్ చేశారు. నాని గురించి కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు వస్తూనే ఉన్నాయి, తను సక్సెస్లు కొడుతూనే ఉన్నాడు, తను చూజ్ చేసుకుంటున్న కథలే దానికి మెయిన్ కారణం. ఆల్ ది బెస్ట్ నాని, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము ఎక్కడ వెళ్తున్నాం నాకు తెలుసు. సో ఈజ్ ఎ సూపర్. అండ్ పల్లవి, ఫిదాతోని భానుమతి మన తెలంగాణ భానుమతి అయిపోయింది. మళ్ళీ సెకండ్ సినిమా కూడా వరంగల్లోనే చేసింది, రెండు సినిమాలు తెలంగాణలోనే చేసింది. సో ఈ సినిమాలో నాని ఇంపార్టెంట్ అయితే పల్లవి, భూమిక గారు, అండ్ విజయ్ వర్మ, అదర్ 3 పిల్లర్స్. ఈ నలుగురు ఎవరి రేంజ్లో వాళ్ళు అద్భుతమైన పర్ఫామ్ చేశారు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిలో. సో భూమిక గారు రీఎంట్రీ, మనకు తెలుసు ఒక సింహాద్రి కానీ, ఒక్కటి కానీ, ఖుషి కానీ ఎలాంటి బ్లాక్ బాస్టర్స్లో హీరోయిన్గా చేశారో ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఎంటర్ అయ్యి సినిమా ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ భూమిక గారి గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో వదిన ఉంటుంది కదా, అందరి ఇళ్ళల్లో ఉందా, వదిన లేని ఇల్లుండదు. సో ఈ సినిమాలో కూడా వదిన పాత్ర చేసిన భూమిక గారు అద్భుతంగా చేశారు. శతమానం భవతి సినిమా పేరెంట్స్ గురించి చెప్పాం, ఫిదా సినిమా నాన్న కూతుళ్ళ గురించి చెప్పాం, ఈ ఎంసీఏ అన్న వదిన మరిది కథ. మళ్ళీ సకుటుంబ సమేతంగా ఈ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు అద్భుతమైన సక్సెస్ ఇస్తారని వెయిటింగ్లో ఉన్నాం. మా కోసం ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వేణు గారు చాలా హార్డ్ వర్క్ చేసి మీకోసం ఒక మంచి సినిమా తీశారు.
Venu Garu, good luck. I hope you get much more success in your future films. All right, I pray that you be much more successful. And now Bhumika Garu ikkada ledu, but then in Tanuki Chepali, that I've learned a lot from her. Tanuk manchi actor and a very good human. So Tanuki chala thank you Chepali. And Mali inka Tanu movies cheyali ani nenu Tanuki request chestanu. And adi tarvata DSP Garu, thank you so much for such beautiful songs. We could dance our hearts off. So thank you so much, sir. And adi tarvata Samir Garu for showing us so beautiful and for capturing the life in the surrounding and us. So thank you so much, Samir Garu. And to all the co-actors and whoever, technicians who've been part of this film, thank you so much, Andy. And Raju Garu, Shirish Garu, for making me feel so comfortable. And naku chala baga chuskunnaru. So chuskunnaru. So thank you so much, both of you. And adi tarvata, final ga, naku inta prema ichi, మీ అమ్మాయిలాగా నాకు ఆదరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్ట్ చూస్తుంటే ఈరోజు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయిపోయాడు అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం వరంగల్లో షూట్ చేసాం, ఇంటి నుంచి దూరంగా వచ్చి, బట్ ఏ రోజు ఇంటిని మిస్ అవనివ్వకుండా చూసుకున్నారు మీరందరూ. షూటింగ్ చేసినప్పుడు సపోర్ట్ కానీ, పోలీసుల వైపు నుంచి సపోర్ట్ కానీ, మీరందరి వైపు నుంచి సపోర్ట్ కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ ఎంసీఏ మాకు ఇంకా ఇంకా స్పెషల్ ఫిలిం అయిపోయింది కేవలం మీ వల్ల, మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వరంగల్ నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు అందరినీ కలిసే ఛాన్స్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, మరి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. కానీ మీ అందరికీ చెప్తున్న పేరు పేరున చెప్తున్నాను, ఐ లవ్ యు ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు ఈ లైఫ్లో కాదు ఎన్ని జన్మలు ఎత్తున్నా మీ అందరు రుణం తీర్చుకోవాలని ఎలాగో దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. అండ్ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, దిల్ రాజు గారికి. అండ్ ఈ ఇయర్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మేము అందరం, రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, మేము కలిసి ఎప్పుడు పనిచేస్తామని. అలాంటిది ఒకే సంవత్సరం రెండు సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది. అండ్ ఒక బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అయిపోయింది, రెండోది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సేమ్ థింగ్ విత్ దేవి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కుదరలేదు, అదే వన్ ఇయర్లో రెండు ఫిల్మ్స్ కుదిరేసినాయి ఒకేసారి. ఎంసీఏ లాంటి ఒక సినిమాకి ఒక ఎనర్జీ అవసరం, ఒక సౌండ్ నుంచి ఒక ఎనర్జీ అవసరం. అండ్ మనకి ఎనర్జీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు డిఎస్పి. సో పర్ఫెక్ట్గా చాలా సెట్ అయిపోయింది. మా ఎడిటర్ ప్రవీణ్ని చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాకి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా విజువల్గా అంత బాగుంటానికి కారణం మా సమీర్ రెడ్డి గారు, ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎర్రబల్లి దయకర్ రావు గారు చాలా చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా, వాళ్ళ టీం అందరికీ థ్యాంక్స్. అండ్ విజయ్ ఈ సినిమాలో విలన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, సినిమాలో విలన్, బయట ఫ్రెండ్స్ అయిపోయాం. చాలా చాలా మంచి పర్ఫార్మర్. అండ్ మీరు 21st రోజు స్క్రీన్ మ్యాచ్ చూస్తారు. అండ్ పల్లవి నాకు ఈ సినిమాతో ఒక రకంగా చెప్పాలంటే ఫేవరెట్ కో స్టార్ అయిపోయింది, చాలా చాలా ఎంజాయ్ చేసాం ఇద్దరు ఉన్న సీన్లన్నీ. రేపు స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు కూడా మీ ఫిదా కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ రోల్ చేసిన దర్శి అందరు, ఎవ్రీబడి, రచ్ రవి, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయానా? వేణు, నేను మర్చిపోవాలి, నీకు లాస్ట్కి సేవ్ చేశాను. వేణు ఈ సినిమా డైరెక్టర్, తన ఫస్ట్ టైం వచ్చి కథ చెప్పినప్పుడు నాకు నేను కనపడ్డాను ఆ కథలో, నాకు మీరందరూ కనపడ్డారు. ఇది ఖచ్చితంగా రేపు బిగ్ స్క్రీన్ మీద మీరందరూ కనెక్ట్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారని నమ్మాను. అండ్ తన హానెస్టీ, తన సిన్సియారిటీ, తన మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మైండ్ సెట్ ఈ సినిమాలో స్క్రీన్ మీద కనబడతాయి. అండ్ మనందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వేణు. సింపుల్గా ముగించే ముందు ఒక్క మాటలో మిడిల్ క్లాస్ అబ్బాయి స్టైల్లో చెప్పాలంటే, మాది మిడిల్ క్లాస్ అన్న. వదినంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, అన్నయ్య మీద అలుగుతాం, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు
దానికి ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కంటే ముందే ప్రిపేర్డ్గా ఉండటం బెటర్ అనుకుంటాం. చిన్న చిన్న గొడవలు ఏమైనా జరుగుతున్నాయంటే నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ మాలో ఇంకో యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ ఈ నెల December 21 బిగ్ స్క్రీన్ మీద చూస్తారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయిలకి, మిడిల్ క్లాస్ అమ్మాయిలందరికీ, మీ మిడిల్ క్లాస్ అబ్బాయి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. త్వరలో రిలీజ్ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్లో ఇదే వరంగల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.